ైస్ తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం స్టార్టింగ్లో ఒక వీడియో చూస్తారు కదా ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ అనేది సేమ్ అలాంటి స్టేటస్ని మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకుని అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు దానికోసం కైన్ మాస్టర్ ఉన్న క్యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి గ్రీన్ స్క్రీన్ ట్యాంప్లెట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఒక ఫోటో కూడా డౌన్లోడ్ చేసుకోవాలి కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి నైన్ ఈస్ట్ సిక్స్టీన్ తీసుకోవాలి నైన్ ఈస్ట్ సిక్స్టీన్ తీసుకున్న తర్వాత మీ ఫొటోస్ దీంట్లోకి తీసుకురావాలి కైన్ మాస్టర్లకు దానికోసం మీడియా అనే బటన్ ఉంటుంది ఓపెన్ చేస్తే పైన మీడియా అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో చూసుకోవాలి నాకు కావాల్సిన ఫొటోస్ అనేవి పిన్స్ అనే ఫోల్డర్లో ఉన్నాయి మీకు కావాల్సిన ఫోటో ఎక్కడ ఉందో ముందుగా ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఏ ఫోటోతో అయితే స్టేటస్ చేసుకోవాలో ఫస్ట్ ఫోటో అదేవిధంగా ఎన్ని ఫొటోస్ పెట్టుకోవాలో అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి ఆ ఫోల్డర్లో ఉన్నవి ఇట్లా నేనేంటంటే కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత స్టార్టింగ్లో ఉన్న ఫోటో దగ్గరికి రాండి వచ్చేసిన తర్వాత ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసి సెకండ్ ఆప్షన్ పాన్ అండ్ జూమ్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటోని ఇట్లా టూ ఫింగర్స్తో మిడిల్లో పెట్టుకున్న తర్వాత ఈజీ కోల్డ్ బటన్ ఉంటుంది ఈజీ కోల్డ్ బటన్ మీద క్లిక్ చేసేయాలి క్లిక్ చేసి పైన టిక్ మార్క్ ఉంటుంది టిక్ మార్క్ ఇవ్వండి సెకండ్ ఫోటో కూడా అంతే దాని మీద క్లిక్ చేసి కత్తర్ సింబుల్ పక్కన ఉన్న పాన్ అండ్ జూమ్ ఓపెన్ చేసి టూ ఫింగర్స్తో ఫోటోని మిడిల్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈజీ కోల్డ్ బటన్ థర్డ్ ఫోటో కూడా ఎట్లా ఎన్ని ఫోటోలైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం పెట్టుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ పాన్ అండ్ జూమ్లోకి వెళ్ళి ఫోటోని ఇట్లా మిడిల్లో పెట్టుకొని ఈజీ కోల్డ్ బటన్ నెక్స్ట్ నెక్స్ట్ ఫోటోని కూడా అంతే ఫోర్త్ ఫోటోని కూడా అంతే నేను మీకు ఎగ్జాంపుల్కి చెప్పడానికి ఫోర్ ఫోర్ పెట్టుకున్నాను మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇట్లా పాన్ అండ్ జూమ్ ఈజీ కోల్డ్ ఇట్లా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎఫెక్ట్ ఉన్నట్టు దీని మీద క్లిక్ చేసి కిందికి వెళ్తా ఉండే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్ వస్తాయి కిందికి వెళ్ళి గెట్ మోర్ అని ఉంటుంది గెట్ మోర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే దీంట్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి మీరు ఏం చేయాలంటే కిందికి ఇట్లా తీసుకెళ్తా ఉండండి దీంట్లో మనకేంటంటే ఒక క్రాస్ లైన్ అనే ఒక ఎఫెక్ట్ వస్తుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇన్స్టాల్ చేసుకోవాలి కైన్ మాస్టర్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్ లైన్ అని ఉంటుంది చూడండి నేను చూపిస్తాను సెకండ్ అది నాన్ కింద క్రాస్ లైన్ అని చూసారా ఆ క్రాస్ లైన్ బటన్ మీద క్లిక్ చేసి క్రాస్ లైన్ వన్ తీసుకోండి ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్ లైన్ కలర్ ఉంది పక్కన చూసుకోండి మీరు క్రాస్ లైన్స్ అనేవి బ్లూ కలర్లో వస్తున్నాయి మీరు కావాలంటే వాటిని రెడ్ కూడా చేసుకోవచ్చు చూడండి రెడ్ కూడా చేసుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు కింద ఏంటంటే వైట్ కలర్ ఉంది ఆ వైట్ కలర్ ఏంటంటే రెడ్ కలర్ యొక్క బ్యాక్గ్రౌండ్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే దీన్ని మనం చేసుకోవచ్చు ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయిపోయింది కావాలంటే చూడండి ఎఫెక్ట్ డ్యూరేషన్ కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు రెడ్ కలర్లో వస్తున్నాయి మనం కావాలంటే దీన్ని టూ సెకండ్స్లో పెట్టుకోవచ్చు ఎంత స్పీడ్లో కావాలంటే అంత స్పీడ్లో పెట్టుకోవచ్చు ఈ ఎఫెక్ట్ అనేది ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఆప్షన్ క్రాస్ లైన్స్ ఇప్పుడు సెకండ్ ఎఫెక్టు దీన్ని కూడా అంతే ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫొటోస్ స్పేస్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు మళ్ళీ ఇంకోటి దగ్గరికి వచ్చేసాం మళ్ళీ క్రాస్ లైన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ థర్డ్ ఆప్షన్ ఇచ్చేసి పైంటిక్ మరికి పెట్టుకోవాలి ఇట్లా ఎన్ని ఫొటోస్ పెట్టుకుంటే అన్ని ఎఫెక్ట్లు ఇచ్చేసుకోవచ్చు ఇచ్చేసుకున్న తర్వాత ఫొటోస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి దగ్గరగా కావాలా కొంచెం దూరంగా ఉండాలా ఫొటోస్ అనేది ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో దగ్గరికి రావాలి వచ్చేసాం ఫస్ట్ ఫోటో దగ్గరికి వచ్చేసిన తర్వాత క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మళ్ళీ గెట్ మోర్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత స్టోర్ ఓపెన్ అయిపోతుంది దీంట్లో కూడా అంతే మనం ఇక్కడ కిందికి వెళతామన్నది స్టోర్ ఓపెన్ అయిపోతుంది మీరు బాధపడవద్దు లేట్ అవుతుంది స్టోర్ అవ్వడం లైట్స్ స్లైడర్ అని ఉంటుంది ఈ ఎఫెక్ట్ని ఓపెన్ అంటే ఈ గ్రాఫిక్స్ని ఓపెన్ చేసిన తర్వాత దీని కూడా అంతే ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకుంటే మై ఎఫెక్ట్లోకి యాడ్ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ దీ యొక్క ఏదైతే ఉందో లైట్ని మన ఫొటోస్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి లైట్ స్లైడర్ అని ఉంటుంది దాంట్లో ఓపెనింగ్ అని ఉంటుంది దాన్ని చేసుకోండి ఫుట్ ఫస్ట్ ఫోటోకి పై టిక్ మార్కు సెకండ్ ఫోటోకి కూడా అంతే మళ్ళీ లైటర్ స్లైడ్లోకి మిడిల్ వన్ మళ్ళీ టిక్ మార్కు థర్డ్ ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ మళ్ళీ స్లైడ్ షో మిడిల్ టూ ఇట్లా ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్కిట్ చేసుకోవచ్చు అనమాట నేను ఏంటంటే లిమిటెడ్గా ఫోర్ ఫొటోస్ పెట్టుకున్నాను కాబట్టి ఇట్లా పెట్టేసుకుందాం మిడిల్ త్రీ పెట్టేసుకుందాం ఇట్లా మొత్తాన్ని పెట్టుకున్న తర్వాత ఒకసారి వీడియో ప్లే చేద్దాం ప్రివ్యూ అనేది చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది చూడండి ఎఫెక్ట్స్ అనేవి చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది ఇంకా దీనికి చాలా చేయాల్సిన వర్క్ ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొత్తం అయిపోయింది స్టార్టింగ్లోకి రావాలి ఇప్పుడు ఏంటంటే గ్రీన్ స్క్రీన్ వీడియోని తీసుకోవాలి దానికోసం లేరైన సెక్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న వీడియోని తీసుకురావాలి ఇక్కడ నేను డౌన్లోడ్ చేసాను వీడియో కత్తర్ సింబల్ పక్కన ఏంటంటే స్లిప్ట్ స్క్రీన్ ఉంటుంది సెకండ్ ఆప్షన్ ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ సెలెక్ట్ చేసి కిందికి వెళ్తా ఉంటే ఇక్కడ చూసుకోండి బ్లెండింగ్ అని ఉంటుంది బ్లిండింగ్లో స్క్రీని ఆప్షన్ ఇచ్చేసి పైక్ మరికి వండి ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం చూడండి చాలా అద్భుతంగా వస్తుందన్నమాట ప్రివ్యూ ఫుల్ స్క్రీన్లో స్టేటస్ పెడితే అదిరిపోయిద్ది అనమాట వీడియో మంది ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనకు చూడండి నేనేంటంటే స్టేటస్ ఎక్కడ వరకు అయితే పెట్టుకున్నామో అక్కడ వరకు ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే కట్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ నుంచి కావాలంటే ఇక్కడ నుంచి మనం కలర్స్ కూడా మార్చుకోవచ్చు ఎఫెక్ట్ చెప్పాం కదా వాటిని కలర్స్ మార్చుకోవచ్చు అని వాటిని కలర్స్ కూడా మార్చుకోవచ్చు మనం చూడండి ఇక్కడ నేను కలర్స్ మారుస్తున్నాను అనమాట ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ అయితే పెట్టుకోవచ్చు ఎఫెక్ట్లు ఇవి క్రాస్ లైన్స్ అండ్ ఎఫెక్ట్ స్టార్టింగ్లో చెప్పా కదా అవి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లెవెన్ సెకండ్స్ దగ్గర చూడండి నాకు గ్రీన్ స్క్రీన్ వీడియో చాలా ఉంది నేను లెవెన్ సెక లెవెన్ సెకండ్సే పెట్టుకున్నాను ఇంకా ఫోటోస్ కాబట్టి గ్రీన్ స్క్రీన్ టెంపరేట్ సెలెక్ట్ సెలెక్ట్ చేసి ట్రిమ్ టు రైట్ ప్లేడ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి కత్తర్ సిమ్మల నుంచి ఇప్పుడు ఏంటంటే చూడండి చాలా అద్భుతంగా అయితే వచ్చేసింది అనమాట ఈ వీడియో అనేది ఈ విధంగా అయితే మనం వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ లేయర్లు మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ ఫోటో ఒకటి డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని స్క్రీనింగ్ ఆన్ చేయాలి దీనికి స్క్రీన్ ఆన్ చేసి పైన టాప్లో ఎక్కడ ఏదో సైడ్ పైననే కింద ఎక్కడెక్కడసారి పెట్టుకోవాలి చూడండి నేను ఇక్కడ పెట్టేశాను ఇక్కడ పెట్టేసిన తర్వాత ఈ ఫోటో కిందికి వెళ్తా ఉండటంటే ఇక్కడ ఏంటంటే ఆల్ఫా ఓపాసిటీ అని ఉంటుంది దీన్ని కొంచెం ఎయిటీ సెవెన్ వరకు పెట్టుకోవాలి దీన్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయాలన్నమాట కింద రెడ్ కలర్ యొక్క ఫోటోని డ్రాగ్ చేసాం అంతా ఓకే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఏంటంటే యానిమేషన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఫోటోని సెలెక్ట్ చేసి ఓవర్లీ యానిమేషన్లోకి వెళ్ళిపోయి బ్లింక్ స్లో అనే బటన్ మీద క్లిక్ చేయండి అదేం జరుగుతుందంటే చిన్నగా పైన బ్లింక్ అవుతూ ఉంటుంది రెడ్ కలర్లో ఎఫెక్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే అద్భుతమైన స్టేటస్ క్రియేట్ చేసుకోవచ్చు చూడండి చాలా అద్భుతంగా వస్తుంది మనం ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏం చేసుకోవాలి మొత్తం కరెక్ట్గా వీడియో ఎండింగ్ వరకు అన్ని కరెక్ట్గా టైం లైన్ పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే సాంగ్ యాడ్ చేయడం ఆడియో అనే సెక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆల్బమ్స్ అని ఉంటుంది మీ మొబైల్లో ఉన్న అన్ని సాంగ్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది మీకు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ని ప్లస్ యాడ్ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వీడియో ఎండింగ్లోకి వెళ్ళిపోయి ఫోటో ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడికి వెళ్ళి ట్రిమ్ ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ట్రిమ్ ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్లో ఉన్న సాంగ్ వెళ్ళిపోయింది ఈ విధంగా సాంగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ వీడియోకి మనకు మనం క్రియేట్ చేసుకున్న వాట్సాప్ వీడియోకి మనం సాంగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే సాంగ్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి ప్రతి ఫోటోని సెలెక్ట్ చేసి వింటేజ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ ఫోటోని వింటేజ్ ఆన్ చేసుకున్నాం సెకండ్ ఫోటోకి వచ్చేసాం దీనికి కూడా అంతే వింటేజ్ ఆన్ చేయాలి థర్డ్ ఫోటోకి కూడా అంతే వింటేజ్ ఆన్ చేయాలి ఫోర్త్ ఫోటోకి కూడా అంతే వింటేజ్ ఆన్ చేయాలి అన్నీ ఆన్ చేసిన తర్వాత ఒకసారి చేద్దాం చాలా డీసెంట్గా చాలా నీట్గా వస్తుంది అనమాట వీడియో మీరు యూట్యూబ్లో లో చూస్తే అర్థం కాదు మీరు కూడా మీ ఫోటోస్ పెట్టుకుని ఓన్గా క్రియేట్ చేస్తేనే అర్థమవుతుంది వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత షేర్ అనే బటన్ మీద క్లిక్ చేసి రెజలేషన్ తినేటిపి ఫ్రేమ్ రేట్ ట్వంటీ ఫోర్ పెట్టుకుని ఎక్స్పోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి